ఏదైతే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామిభక్తి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. మరి లండన్ దాకా లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో ముగ్గురు మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి, ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1 A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఇక పెండార బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇక TV5 అన్నీ వచ్చేస్తాయి. అంటే ఎటు పోతా ఉంది? మీరు మీడియా మీద దాడి చేస్తూ, స్వేచ్ఛ మీద, మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులకు గొంతు వినిపించకూడదా? అది నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా? అంటే ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఏమవుతా ఉంది? పోలీసు వ్యవస్థను భ్రష్ట పట్టిస్తూ ఉన్నారు టోటల్గా. ఒకప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది? ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. సమన్స్ 791 CRPC కింద రమ్మని సమన్స్ ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 186/2024 అండర్ సెక్షన్ 153A 188 508 120B అంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ 120B రెడ్ విత్ 34 IPC సెక్షన్ 3132B రెడ్ విత్ మళ్ళీ MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రూల్స్కి అగైనస్ట్ అని మళ్ళీ అదొక సెక్షన్ పెట్టారు. సెక్షన్ 125 RPA 151 రిజిస్టర్డ్ అట్ కంచ్.